అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది అనే విషయం తెలుసు కదా. మరి అలా మనం కష్టపడాలి అని అంటే ఖచ్చితంగా ముందర మన ఆరోగ్యం బాగుండాలి. అలా ఆరోగ్యంగా ఉండాలి అంటే మా ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో చూపించే అద్భుతమైన ఆరోగ్యకరమైన వంటల్ని మీరు తయారు చేసి ఖచ్చితంగా తినాలి. సో మరి ఈరోజు మన ఆయుర్వేద ఆహారంలో ఎలాంటి ఔషధయుక్తమైన వంటల్ని మన ఆయుర్వేదిక్ డాక్టర్ రాజలక్ష్మిగా తయారు చేయబోతున్నారు తెలుసుకుందామా? హాయ్ మ్యామ్. హలో కుమారి, హౌ యూ? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? యా, నేను కూడా చాలా చాలా బాగున్నాను మ్యామ్, ఎనర్జిటిక్గా. సో ఈరోజు మన ఆయుర్వేద ఆహారంలో ఏం తయారు చేయబోతున్నాము అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు కాబట్టి మనం స్టార్ట్ చేసేద్దాము. తప్పకుండా కుమారి. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహారంలో మేలైన రుచులు. మ్యామ్, మేలైన రుచుల్లో ఏం తయారు చేసి చూపించబోతున్నారు ఈరోజు కుమారి? మనం మేలైన రుచుల్లో ఎంతో సులభంగా జీర్ణమయ్యి ఎంతో కూలింగ్ అంటే మనకు చలువ చేసి ఎంతో బలాన్ని ఇచ్చే గోధుమ యవాగు గురించి తెలుసుకో. గోధుమ యవాగు పేరు చాలా డిఫరెంట్ గా ఉంది. యవాగు అంటే గోధుమ అంటే ఆఫ్ కోర్స్ అందరికీ తెలిసిన విషయం. యవాగు అంటే మనకు ఒక పొరిడ్జి లాంటిది అన్నమాట. ఓ, ఆయుర్వేదంలో ఒక్కొక్క పత్యాహారం అంటే మనకు మేలు చేసే ఆహారానికి కొన్ని రకాలుగా అంటే పేయ, మండము, యవాగు అలా ఉంటాయన్నమాట. అంటే అందులో యాడ్ చేసే వాటర్కి అనుగుణంగా ఇవన్నీ మనకు చాలా మనము వ్యాధులలో ఇవి ఇస్తూ ఉంటాం అన్నమాట. ఈరోజు మనము గోధుమ యవాగు గురించి తెలుసుకుందాం. గోధుమ యవాగుకి కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. గోధుమ రవ్వ, తాటి చక్కెర, దాల్చిన చెక్క పొడి, పాలు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఎలా తయారు చేయాలి ఏంటి తెలుసుకుందాం. సో మ్యామ్, స్టార్ట్ చేద్దామా? తప్పకుండా కుమారి. సో మీరు ఇలా చెప్తూ ఉండండి, నేను తయారు చేసేస్తాను. సో ఫస్ట్ ఏం చేద్దామా, మీరు ప్యాన్ పెట్టమన్నారు, నేనైతే ప్యాన్ పెట్టేశాను. ఫస్ట్ మనము వాటర్ బాయిల్ చేసుకుందాము. మనము గోధుమ రవ్వ ఎంత తీసుకుంటున్నామో అంతకు 8 రెట్లు వాటర్ తీసుకున్నాం. ఓహో, అంటే మనం 1 కప్తో గోధుమ రవ్వ తీసుకున్నాం అనుకో, 8 కప్పులు వాటర్ తీసుకోవాలి. మనం వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఈ కప్తో గోధుమ రవ్వ తీసుకుంటున్నాం కాబట్టి ఈ కప్తో 8 కప్పులు వాటర్ యాడ్ చేయండి. ఖచ్చితంగా కొలతలు అనేవి చాలా ఇంపార్టెంట్ కదా మ్యామ్. మనకు కన్సిస్టెన్సీ రావాలి కదా, అందుకని మనం వాటర్ కరెక్ట్ గా తీసుకుంటాం. 3 4 5 6 7 8. ఓకే మ్యామ్, సో 8 కప్స్ మనము వాటర్ తీసుకున్నాము. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరగాల? బాగా మరగాలి వాటర్. ఓకే, మామూలుగా అయితే గోధుమ రవ్వతో ఎన్నో తయారు చేసుకుంటూ ఉంటాం. గోధుమ రవ్వ స్వీట్ తయారు చేసుకుంటాము, ఉప్మా తయారు చేసుకుని రొటీన్గా అంటే రెగ్యులర్గా తయారు చేసుకునేవి ఇంట్లో. కాకపోతే ఈరోజు మనకి తెలియని విషయం చాలా ఉందన్నమాట. అంటే గోధుమ రవ్వలో ఎన్నో గుణాలు ఉన్నాయి. వాటితో పాటు రెగ్యులర్ స్టైల్ కాకుండా గోధుమతో మనం యవాగు తయారు చేస్తున్నాము పొరిజ్జిలాగా. సో అందుకోసం వాటర్ని మరగనిస్తున్నాం అన్నమాట. సో ఏంటి మేము అసలు గోధుమలో ఏమేమి ఉంటాయి? ఈ గోధుమ అనేది మామూలుగా మన అంటే రసాయనం అన్నమాట. అంటే మన బాడీలో అన్ని కాన్స్టిట్యూయెంట్స్ అంటే మన బాడీలో మెయిన్గా ఎముకలకు సంబంధించి చాలా బలవర్ధకమైన ఆహారం అన్నమాట గోధుమ. అందుకని మనము గోధుమతో ఒక ఆహారం తయారు చేయబోతున్నాము. అంతేకాకుండా ఇది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి మనం వాడే ఇంగ్రీడియంట్స్ వల్ల. అందుకని మనం ఇది పత్యాహారంగా తీసుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా జబ్బుతో బాధపడే వాళ్ళు, అంటే ఆయుర్వేదంలో వాత సంబంధించిన జబ్బులతో బాధపడే వాళ్ళు, పిత్త దోషంతో బాధపడే వాళ్ళు, వేడి చేయడం వల్ల కొంత ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడేవాళ్ళు, అంటే వాతాన్ని పిత్తాన్ని సమస్థితిలో ఉంచుతుంది అన్నమాట ఈ గోధుమ. ఓకే, అంటే మన బాడీలో ఉండే పెయిన్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటు కూలింగ్ అన్నమాట, మంచి చలువ చేసే గుణం మనకి గోధుమకు ఉంది. ఓకే, చాలా ఉన్నాయి. సో వాతాన్ని పిత్తాన్ని సమస్థితిలో ఉంచడంతో పాటు బాడీకి కూలింగ్ ఇస్తూ అట్ ద సేమ్ టైమ్ సులభంగా మనకి జీర్ణమయ్యా, సులభంగా జీర్ణమవుతుంది, ఎముకలకి బలాన్ని కూడా ఇస్తుంది. ఇలా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఆహారాన్ని ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ కూడా ఆల్రెడీ మనకి నీళ్లు మరుగుతున్నాయి. ఇంకా మరగాల? ఇంకా అవసరం లేదు, మనకు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనము 1 కప్పు రవ్వ యాడ్ చేస్తాం. మనం 8 కప్పులు వాటర్ తీసుకున్నాం కదా, 1 కప్పు రవ్వ యాడ్ చేస్తాం.
సో ఇప్పుడు గోధుమ రవ్వ ఇందులో మనం ఇందాక దీనికి 8 గ్లాసుల నీళ్లు తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటున్నాం. ఆల్రెడీ మసులుతున్నప్పుడు గోధుమ రవ్వ ఇందులో వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కలపండి. ఒకసారి అలా కలిపేసుకుందాము. ఈ గోధుమ రవ్వ కూడా తొందరగానే కుక్ అయిపోతుంది కదా, తొందరగా కుక్ అయిపోతుంది. మనకు జస్ట్ కుక్ అయితే చాలు. ఇప్పుడు మనం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాము ఇందులో. సో మిల్క్ కూడా ఏమైనా కొలతలు ఉంటాయా? 4 కప్పులు తీసుకోండి. అదే కప్పుతో మనం ఏ కప్పుతో అయితే రవ్వ వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1-4 కప్పులు మిల్క్ తీసుకోండి. 1, 2, 3, 4 4 కప్పుల పాలు కూడా తీసుకున్నాం మనము. యా, సో అంటే ఇది మనకి పల్చగా ఉంటుందా మ్యామ్? కొంచెం పల్చగా ఉంటుంది మనకి, ఈ తాగే కన్సిస్టెన్సీలో ఉంటుందన్న. ఓహో, సో ఇది ఎవరెవరు తీసుకోవచ్చు ఇప్పుడు? ఇది అందరూ తీసుకోవచ్చు, ముఖ్యంగా మధుమేహ రోగులు అయితే బాగా తీసుకోవచ్చు ఇది. కానీ వాళ్ళు మనము ఇక్కడ బెల్లము షుగర్ లాంటివి యాడ్ చేస్తుంటాం కదా, వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయాలంటే వాళ్ళు బటర్ మిల్క్ సాల్ట్ వేసుకొని తీసుకోవచ్చు అన్నమాట. పాల బదులు ఓకే, అంటే మనకి బాయిల్ అయిన తర్వాత అందులో మనం బటర్ మిల్క్ సాల్ట్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, అంటే నీళ్ళల్లో గోధుమ రవ్వని ఉడకబెట్టేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని అది కొంచెం వేడిగా ఉన్నప్పుడు తీసుకోవాలి. యవాగు కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం బటర్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. కొంచెం వేడిగా ఉన్నప్పుడే బటర్ మిల్క్ యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకొని తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, పూర్తిగా చల్లారసిన అవసరం లేదు మనకి. ఇప్పుడు గోధుమ రవ్వ ఉడికిన తర్వాత మనము పక్కకు తీసుకొని అంటే పాలు అవి మిక్స్ చేయకుండా బటర్ మిల్క్ తో తీసుకోవచ్చు. ఓకే ఓకే, సో అంటే డయాబెటీస్ వాళ్ళు, డయాబెటీస్ వాళ్ళు. సో ఇది ఉడికిపోయింది కదా మ్యామ్, చక్కగా ఉడికిపోయింది. సో చూడడానికి అయితే బాగుంది మ్యామ్, నాకు చూడండి ఎంత బాగుందో. చక్కగా ఏమంటారు ఆ పాలల్లో ఆ గోధుమ రవ్వ ఉడికి బాగుంది చూడడానికి. సో ఇప్పుడు మనం యాడ్ చేసే తాటి చక్కెర, ఇదిగో తాటి చక్కెర. నేనైతే ఎప్పుడు చూడలేదు మ్యామ్, నా ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ తాటి బెల్లం తెలుసు కానీ నాకు తాటి చక్కెర తెలీదు, చూస్తున్నాను. సో అసలు ఏంటి మ్యామ్ తాటి చక్కెరకి మామూలు చక్కెరకి? మామూలు చక్కెర కంటే ఇది మనకి చలువ చేసే గుణం ఎక్కువ ఉంది కాబట్టి మనం ఈ బెల్లం ఇది షుగర్ యాడ్ చేస్తున్నాము. ఓకే, మామూలుగా ఇప్పుడు ఈ తాటి చక్కెర డయాబెటీస్ మీరు అన్నట్టుగా షుగర్ ఎక్కువ డయాబెటీస్ వాళ్ళు తీసుకోకూడదు, ఇలా బటర్ మిల్క్ తీసుకోవచ్చు అన్నారు, అలాంటి వాళ్ళు ఇది తీసుకోవచ్చా? ఇందులో సుక్రోజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం మధుమేహ రోగులకు దాన్ని చెప్తాము, వాళ్ళు బటర్ మిల్క్ కొంచెం సాల్ట్ వేసి తీసుకోవచ్చు. ఓకే, సో మిగతా వాళ్ళందరూ కూడా ఆరోగ్యానికి మంచిది తాటి బెల్లము తాటి చక్కెర కాబట్టి ఇలాంటి తీసుకోవచ్చు. ఓకే, స్పూన్ తీసుకోవాలి. సో ఇది స్పూన్స్ తో కలవాలా మ్యామ్? దీన్ని కొలత అంటే మన రుచిని బట్టి యాడ్ చేసుకోవచ్చు. మనము స్పూన్ తో తీసుకుంటే తెలుస్తుంది కదా, ఒక 4 స్పూన్స్ యాడ్ చేయాలి. 4 స్పూన్స్ ఓకే, 2, 3, 4. సో అయితే ఇప్పుడు మనం ఈ తయారు చేసే రెసిపీ ఏంటంటే కంప్లీట్గా చలవ చేసే రెసిపీ అనమాట, బాడీకి చలవ చేసే. చాలా మందికి ఒంటి తత్వమే ఓవర్ హీట్ చేసేస్తూ ఉంటుంది, తిన్నా తినకపోయినా ఎక్కువ అబ్బా నాకు వేడి చేసింది, నాకు వేడి చేసింది అంటూ ఉంటుంది, తప్ప ఆ వేడిని ఎలా పోగొట్టాలి అనే విషయం తెలీదు. సో ఇప్పుడు ఇలాంటి ఇది తీసుకున్నా ప్రాక్టీస్ అయినప్పుడు ఇలాంటివి తయారు చేసుకుని తీసుకుంటే కూడా చాలా మంచిది. ఇంకా ఎముకల అరుగుదల ఉంటుంది కదా మహిళల్లో, మనం చూస్తూ మెనోపాజల్ ఏజ్ లో మనకి వయసు పెరిగే కొద్దీ ఆడవాళ్ళలో అయినా మగవాళ్ళల్లో అయినా కొన్ని డీజనరేటివ్ చేంజెస్ ఉంటాయి మనకి. ఎక్కువగా మనము ఫీమేల్స్లో చూస్తుంటాం కదా, వాళ్ళు ఈ ఆహార ఔషధాన్ని అప్పుడప్పుడు వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఏదైనా స్వీట్ తయారు చేసుకోవాలంటే ఇలా గోధుమ యవాగు చేసుకొని తీసుకోవడం వల్ల కూడా వాళ్ళ ఎముకల పటుత్వానికి మంచిది అనమాట. అంటే తొందరగా ఎముకలు పెలుసు బారకుండా, అంటే మనకు ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటుంటాం కదా, అంటే కాల్షియం తక్కువైపోయి ఎముకలు అరిగిపోవడం వల్ల అలాంటి సమస్యలు ఉండే వాళ్ళు కూడా అప్పుడప్పుడు దీన్ని వాళ్ళ డైట్ లో చేర్చుకోవడం వల్ల చాలా వరకు, అంటే కొంతవరకు పోస్ట్ పోన్ చేయబడుతుంది అనమాట. ఏజ్ లో ఏజ్ వల్ల వచ్చే చేంజెస్ కొన్ని మనం ఆపలేము, ప్రాసెస్ స్లో అవుతుంది మనకి. ఓకే, బాగా చెప్పారు మ్యామ్. అది ఏంటంటే ఒక అప్పుడప్పుడు మీరు అన్నట్టుగా వీక్ లో ట్వైస్ తీసుకుంటే ఎలాగైనా రుచిగా ఉంటుంది, ప్లస్ ఇది మంచి రసాయనం అనమాట. మనకి ఏజింగ్ కూడా కొంత పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది దీనివల్ల. ఓకే, ఏజింగ్ అంటే మన ఆర్గాన్స్ ఏజింగ్, నాట్ క్రోనలాజికల్, అంటే మనము ఇయర్స్ ఏజింగ్ కాకుండా మన బాడీలో ఉండే ఆర్గాన్స్ బయోలాజికల్ ఏజింగ్ అంటాం కదా, అది కూడా మనకి కొంతవరకు పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది ఇలాంటి రసాయనాలు తీసుకోవడం వల్ల. యా, అంటే నాకు అర్థమైంది ఏంటంటే లైక్ ఏంటంటే మనం ఫేస్ చూడడానికి
ఏజ్ తగ్గించేటట్టుగా కాకుండా లోపల ఉన్న ఎముకలు పుష్టిగా ఆరోగ్యంగా బలంగా ఉంటాయి ఇది తీసుకుంటే అని అంటున్నారు. అంతేనా? అంతే అంతే. సో ఎస్, అంతే మీరు చెప్పింది నిజమే. మేము ఫస్ట్ మనం మన బాడీ మన ఎముకలు స్ట్రాంగ్ గా ఉన్నాయంటే మనం ఏ పనైనా చేయగలము, ఏమంటారు హ్యాపీగా ఉండగలము. అది ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలన్నమాట. సో చూసారు కదా ఇక్కడ థిక్నెస్ మనకి తెలిసిపోతుంది షుగర్ వేసిన తర్వాత. సో ఇప్పుడు సినమన్ పౌడర్ వేద్దామా? సినమన్ పౌడర్ వేయండి. సినిమన్ పౌడర్ కి కూడా లెక్క ఏమైనా ఉందా? లేదు, ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు మనం, ఒక 3 grams వరకు వేసుకోవచ్చు. సరిపోతుంది, హాఫ్ స్పూన్ సినిమన్ పౌడర్ వేసుకోవచ్చు. సో ఇలా సినిమన్ పౌడర్ వేసుకోవచ్చు అన్నమాట. వేసుకోవచ్చు, లేకపోతే మనము ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. అంటే దీని బదులు దీంతో పాటు కూడా కొద్దిగా, దీంతో పాటు వద్దు, ఏదో ఒకటే వేసుకోవాలి. ఇలాచి పౌడర్ కానీ లేకపోతే దాల్చిన పౌడర్ కానీ ఏదో ఒకటే వేసుకోవాలి. ఓకే, ఆ విషయం ఇందుకు మనం రెండు కాంబినేషన్ నిజంగా నాకు ఇది కూడా ఇప్పుడు మీరు చెప్తే ఒక డౌట్. రెండు కాంబినేషన్ ఎందుకంటే అది మనకి ఆ ఫ్లేవర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. అది యాక్సెప్టబుల్ కాదు మనకి తొందరగా రెండు వేయడం వల్ల. ఓకే, మనం ఏదో ఒకటి వేసుకోవడం వల్ల అది ఒక యూనిక్ ఫ్లేవర్, అంటే మనకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మనకి అన్ని ఇంద్రియాలు స్టిమ్యులేట్ అయితేనే మనకి తీసుకున్న ఆహారంకి సరిపడా డైజెస్టివ్ జ్యూసెస్ కూడా మన స్టమక్ లో రిలీజ్ అవుతాయి. ఓకే, సో అయిపోయింది కదా మ్యామ్, ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేయండి. Yes, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మీరు సర్వింగ్ బౌల్ లో తీసేసేయండి మ్యామ్. గోధుమ యవాగు తయారు చేసేసుకున్నాం కదా, మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. గోధుమ యవాగుకి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ, తాటి చక్కెర, దాల్చిన చెక్క పొడి, పాలు. గోధుమ యవాగు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకుని అందులో 8 కప్పుల నీళ్లు పోసి, నీళ్లు మరిగాక 1 కప్పు గోధుమ రవ్వ, 4 కప్పుల పాలు పోసి కలిపి కొద్దిసేపు మరిగించి, 4 చెంచాల తాటి పంచదార వేసి కలిపి, చివరిగా 1/2 చెంచా దాల్చిన చెక్క పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే శరీరానికి చలవనిచ్చి ఎముకలకి బలాన్నిచ్చే గోధుమ యవాగు రెడీ. ఇప్పుడు ఆయుర్వేద ఆహారంలో ఆయుర్వేద చిట్కాలు. సో మ్యామ్, ఈరోజు ఏం చిట్కా చెప్పబోతున్నారు? జీరా వాటర్ అంటే మనం నైట్ 1 గ్లాస్లో 1 స్పూన్ జీరా వేసేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి నైట్ అంతా అలానే వదిలేసి పొద్దున్నే ఆ వాటర్ తాగడం వల్ల ఏంటంటే ఏదైనా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, అంటే కొంతమందికి అజీర్ణం ఉంటుంది, అది తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు ఈ కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు ఖచ్చితంగా ఈ జీరా వాటర్ తీసుకోవడం వల్ల వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అంటే దీంతోపాటు మనం డైట్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నీ చేయాలి. ఓన్లీ జీరా వాటర్తోనే కొలెస్ట్రాల్ తగ్గదు, కాకపోతే ఇది ఒక అడిషన్ అన్నమాట, మనకు తొందరగా తగ్గే అవకాశం. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహారంలో సంజీవని. మ్యామ్, సంజీవనిలో దేని గురించి చెప్పబోతున్నారు మ్యామ్? ఈరోజు కుమారి, మనం సంజీవనిలో ఒక దుగ్ధిక అనే ఒక మెడిసినల్ ప్లాంట్ గురించి తెలుసుకుందాము. ఈ ప్లాంట్ మనకి చాలా దొరుకుతూ ఉంటుంది అన్నమాట బయట, అంటే కలుపు మొక్కగా కూడా చాలా పొలం గట్లలో ఉంది చూస్తుంటాం మనము. దుగ్ధిక అంటాం దీన్ని, సాంస్క్రిట్ నేమ్ దుగ్ధిక. దీనికి తెలుగు నేమ్ రెడ్డివారి నానబోలు. రెడ్డివారి నానుబాల. నానుబాల, ఓకే, నాకు దుగ్ధిగానే నచ్చింది మేడం, దానికే ఫిక్స్ అయిపోయింది. ఓకే, దుగ్ధిక అని ఎందుకంటామంటే ఇది మనము కట్ చేసినప్పుడు ప్లాంట్ అందులోంచి మనకి లేటెక్స్ అంటే మిల్క్ సెక్రెషన్ ఉంటుంది అన్నమాట, అందుకే దుగ్ధిక అంటాము. ఇలా ఉంటుంది ప్లాంట్, చాలా మంది గుర్తుపడతారు, సులభంగా మనకి దొరుకుతుంది అన్నమాట. ఈ ప్లాంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయి మనకి. ఈ ఫ్లవర్స్ కూడా ఇట్లా బంచెస్ లాగా ఉంటాయి అన్నమాట మనకి. ఫ్లవర్స్ కూడా ఈజీగా మనకి బయట అందరికీ తెలిసిన చెట్టే ఇది, కాకపోతే ఇది దుగ్ధిక, ఇది ఒక మెడిసినల్ వాల్యూ అని చాలా మందికి తెలీదు. దీని సైంటిఫిక్ నేమ్ బొటానికల్ నేమ్ ఆర్ సైంటిఫిక్ నేమ్ వచ్చి యూఫోర్బియా హిర్టా అంట. నేను చెప్పలేను, సైంటిఫిక్ నేమ్ యూఫోర్బియా హిర్టా అంటాం దీన్ని. ముఖ్యంగా ఇది మనము ఆస్తమా ప్లాంట్ అంటాం దీన్ని, అంటే ఉబ్బసం వ్యాధితో బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ ప్లాంట్ ఒక కషాయం, అంటే ఈ ఆకుల యొక్క కషాయము
అప్పుడప్పుడు 20-30 ml తీసుకోవడం వల్ల, అంటే సీజనల్గా అంటే శీతాకాలంలో మనకి ఉబ్బసం అనేది ఎక్కువ అవుతుంది, బ్రాంకెల్ ఆస్తమా అంటాం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి, దగ్గు వస్తూ ఉంటుంది, జలుబు కూడా ఉంటుంది కొంతమందిలో. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గాలంటే ఆ సీజన్ వరకు మనం అంటే శీతాకాలంలో ఒక 20 days, 3 weeks లేకపోతే 2 weeks వరకు ఈ ఆకులతో చేసిన కషాయం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆ సివియారిటీ తగ్గుతుంది అన్నమాట మనకి. అంటే శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బంది తగ్గిపోతుంది, ఈజీగా శ్వాస తీసుకోగలరు. దాంతోపాటు కాఫ్ అనేది అంటే దగ్గు ఉండేది కూడా బాగా తగ్గిపోతుంది అన్నమాట. ఓకే, అది ఒక మెడిసినల్ వాల్యూ మెయిన్గా చెప్పుకోవాల్సింది మనం దుగ్ధిక గురించి. ఇంకోటి ఏంటంటే కుండు దెబ్బలు తగ్గించే గుణం కూడా ఉంది అన్నమాట మనకి. అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, రక్తస్రావం అయినప్పుడు ఈ ఆకుల యొక్క పేస్ట్ని మనం అప్లై చేయడం వల్ల, లేకపోతే ఈ మిల్క్ ఇది తుంచినప్పుడు వచ్చే లేటెక్స్ అప్లై చేయడం వల్ల కూడా తొందరగా దెబ్బలు మానే అవకాశం మనకు ఉందన్నమాట. ఓకే, అంతేకాకుండా ఈ ఇది మంచి పిల్లల్లో మనం గమనిస్తూ ఉంటాం కదా, ఎక్కువ మందికి వామ్స్ అంటే నులిపురుగులు లాంటివి ఉంటాయి, వాళ్ళకు కూడా ఈ ఆకులు 2-3 ఒక చిన్న గ్లాస్ వాటర్లో 2-3 ఆకులు వేసి మనం కొంచెం కాంచి ఇవ్వడం వల్ల, ఫిల్టర్ చేసి ఇవ్వడం వల్ల, ఒక 5 minutes బాయిల్ చేసి ఫిల్టర్ చేసి ఇవ్వడం వల్ల కూడా వాళ్ళకి నులిపురుగుల సమస్య తగ్గే అవకాశం ఉంది. అంటే ఎంత ఎంఎల్? వాళ్ళకి ఒక 20 ml to 30 ml. వాళ్ళకి కూడా 20 ml, వాళ్ళకి కూడా 20 ml కషాయం. కాబట్టి మనము ఈ ఒక 2-3 leaves తీసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదన్నమాట. ఎక్కువ వాడకూడదు కూడా ఈ ప్లాంట్స్. మనం ఏమనుకుంటాం అంటే ప్లాంట్స్లో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, న్యాచురల్గా వచ్చేది కదా అనేసి ఈ కషాయాలు అవి పరిమితి లేకుండా ప్లస్ కొలతలు లేకుండా తీసుకుంటూ ఉంటాము. చాలా తప్పు అన్నమాట అది. మనము ఈ హెర్బ్స్లో ఉండే మెడిసినల్ వాల్యూస్ అయితే ఏమి, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు, అది వైద్యుల పర్యవేక్షణలో అంటే ఎవరైనా వైద్య సలహాతోనే వాడుకోవాలి. లేదంటే కూడా తక్కువ మోతాదులో 2-3 ఆకులు తీసుకొని ఒక 2 cups వాటర్లో బాయిల్ చేసి, ఒక 1/2 cup అయ్యేంత వరకు ఆ వాటర్ను బాయిల్ చేసి మనము ఒక కషాయం లాగా కూడా పిల్లలకి ఇవ్వచ్చు అన్నమాట, నూలి పరుగుల సమస్యతో బాధపడేవాళ్ళు. ఓకే కుమారి, ఇన్ని ఉపయోగాలున్న దుగ్ధిక ఆకు కషాయం ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళు పోసుకోవాలి కదా మ్యామ్? మేము నీళ్ళు పోయింది మ్యామ్, తగినన్ని నీళ్ళు. మనం ఒక 2 cups మైన నీళ్ళు తీసుకుంటే కుమారి, ఒక 1/2 cup మునిగి మిగిలేంత వరకు బాగా బాయిల్ చేసుకొని దుగ్ధిక ఆకు కషాయం తీసుకోవచ్చు అన్నమాట. ఓకే మ్యామ్. ఓకే, ఒక 2 cups ఆఫ్ వాటర్ వేసుకున్నాము, అది 1/2 cup వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. మరి ఎన్ని ఆకులు పడితే అన్ని ఆకులు వేసేయకూడదు, ఒక 50 ml. 50 వరకు వేసుకుంటే సరిపోతుంది, అంటే 50 ఆకులు వేసుకుంటే సరిపోతుంది మనకి. చక్కగా ఆకులను తీసి కడిగేసుకొని అప్పుడు వేసేసుకోండి. ఇది సరిపోతాయి కదా మ్యామ్? సరిపోతాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేనా మ్యామ్? బాగా మరిగిపోయింది కుమారి, మనకి వాటర్ క్వాంటిటీ కూడా తగ్గింది కదా, మనం ఫిల్టర్ చేసుకుందాము. సో కుమారి, మనం దుగ్ధిక ఆకుతో చేసాం కదా కషాయము, ఇలా ఉంటుంది. సూపర్. సో ఎన్నో సమస్యల నుండి విముక్తి కలిగించే ఈ దుగ్ధిక ఆకు గురించి మీరు తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము ఎంత ఎంఎల్ అయితే చెప్పామో, ఎలా పాటించాలని చెప్పామో అలాగే పాటించండి. దుగ్ధిక ఆకు కషాయం తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 cups నీళ్లు పోసుకొని అందులో ఒక 50 దుగ్ధిక ఆకులను కడిగి వేసి నీళ్లు సగం అయ్యే వరకు మరిగించి సర్వింగ్ గ్లాసుల్లోకి వడపోసుకొని సర్వ్ చేసుకుంటే దుగ్ధిక ఆకుల కషాయం రెడీ. చూసారు కదా, ఈరోజు మనము గోధుమ యవాగు రెడ్డివారి నానబోలు అంటే మనము ఈ దుగ్ధిక ప్లాంట్ గురించి, ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటివి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడము ప్లస్ చిన్న చిన్న డైటరీ చేంజెస్ మనము ఈ ఆహార రూప ఔషధాలు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా రోగాలు రాకుండా మనం నివారించుకోవచ్చు. మనకి ఏదన్నా ప్రాథమిక దశలో ఉన్న వ్యాధులు ఇలాంటి ఆహారాలు మనం తీసుకోవడం వల్ల, మందులతో పాటు ఇవి కూడా వాడడం వల్ల ఆ వ్యాధి నుంచి త్వరగా బయటపడే అవకాశం ఉంది మనకి. ఓకే, సో సూపర్ మ్యామ్. సో ఖచ్చితంగా మీ అందరూ ఫాలో అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫాలో అవ్వండి, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరింత ఆరోగ్యకరమైన ఔషధయుక్తమైన వంటలు మేము ఇద్దరు మీకు పరిచయం చేస్తాము. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.